పేర్ని నాని తెలుగు ప్రజలకు పరిచయం అక్కలేని పేరు గతంలో ఏమో కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తొలి కేబినెట్లో మంత్రిగా ఈ పేర్ని నాని గారి హవ కొట్టొచ్చినట్లు కనబడేది ఫ్యాన్ పార్టీలోని నాయకులేమో కానీ సినీ పెద్దలు మాత్రం టాలీవుడ్ సాక్షిగా గట్టిగానే చెప్పుకునేవారు అయితే పేర్ని నాని తాజాగా మాజీ మంత్రిగా మారారు ఈ నేపథ్యంలో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్లో వెళ్ళిపోయిందనే ఓ టాక్ అయితే బందరు నియోజకవర్గంలో రచ్చరొచ్చ చేసి పెడుతోంది మంత్రిగా ఓ వెలుగు వెలుగిన ఈ మాజీ మంత్రి గారిని తాజాగా నగర ప్రజలు అంతగా లెక్క చేయడం లేదట ఈయన గారు నగర వీధుల్లోకి వస్తే జనం లైట్గా తీసుకొని చూసి చూడనట్లు పక్కనుంచి వెళ్ళిపోతున్నారట అంతేకాదు ఇటీవల కేంద్ర మంత్రి పోర్టు అంశంపై బందరు వస్తే రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజ్ తో ఆయన మాట్లాడుతుండగా ఈ మాజీ మంత్రి గారు అల్లంత దూరంలో ఉండిపోయిన ఓ చిత్ర రాజం ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది మరోవైపు బందరు నగరంలో జనసమ్మర్దంగా ఉండే ఓ ప్రాంతంలో ఇటీవల ఓ షాపును మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు కానీ ఈ కార్యక్రమానికి ఈ తాజాగా మాజీ అయిన మంత్రి గారిని పిలవలేదట దీంతో ఈ మాజీ అమాచ్యుల వారికి కోపం అంటిందట అంతే ఈ మాజీ సార్ వాడు వెంటనే రంగంలోకి దిగి సదరి కూడలలో బారికేడ్లు పెట్టించారట దీంతో సెంటర్లో ఈ బారికేడ్లు ఎందుకు రోడ్డు కడ్డంగా ప్రత్యక్షమయ్యాయో అర్థం కాక సదరు నగరవాసులు అయోమయం జగన్నాథం స్థితిలోకి సర్రును జారిపోయారట అసలు ఏం జరిగిందంటూ అక్కడ వారిని జనం ఆరా మంత్రి మంత్రివర్యులు గారి తాజా తాజా పెతాపం అంటూ గుసగుసలు మొదలైనాయట జగన్ కేబినెట్ లో పేరి నాని రవాణా సినిమాటోగ్రఫీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేసిన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన దగదాగా వెలిగిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే అలాగే గతంలో మంత్రిగా పేని నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో సంగతి అందరికీ మరోవైపు జగన్ కేబినెట్ నుంచి తప్పుకొని మాజీ మంత్రులైన కొడాలి నాని అవంతి తదితరులంతా ముక్కున వేలేసుకుని స్కూల్ స్టూడెంట్ల సైలెంట్ అయిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ మంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత కూడా ఈ పేని నాని మాత్రం ఇంకా మంత్రిగానే కొనసాగుతున్నట్టు వ్యవహరిస్తున్నారని ఓ టాక్ అయితే నియోజకవర్గ ప్రజలు బలంగా ఉంది అంతేకాదు తాజాగా మాజీలైన మంత్రులు కూడా కన్నబాబు అవంతి అనిల్ కుమార్ యాదవ్లు ప్రెస్ మీట్లు పెట్టడం లేదు కానీ పేని నాని ప్రెస్ మీట్ పెట్టి మంత్రి గారి హోదాలో మాట్లాడినట్లు మాట్లాడటం జనానికి అంతగా రుచించడం లేదట మరోవైపు వంగవీటి రాధా కొడాలి నానిలు మంచి దోస్తులే కానీ వంగవీటి రాధాకు పేని నానికి మధ్య గ్యాప్ ఉందని సమాచారం ఆ క్రమంలోనే వంగవీటి రాధ తన నియోజకవర్గంలోకి వచ్చి షాప్ ఓపెనింగ్లు చేసి వెళ్ళిపోవడాన్ని ఈ మాజీ మంత్రివర్యులు జీర్ణించుకోలేకపోతున్నారో తెలుస్తోంది ఏది ఏమైనా మాజీలైన సాషోలంతా చాలా కామ్గా ఉంటే ఈ పేర్ని నాని మాత్రం ఇలా రగిలిపోవడం ఎందుకు అన్న ప్రశ్న బందర్లోని ఫ్యాన్ పార్టీ నేతల్లో ఓ వర్గంలో ఉత్పన్నమైందట అది ఫ్రస్ట్రేషనా లేక మంత్రి పదవి కోసమేనా అనే సందిగ్ధంలోకి ఆయన అనుచరులంతా లటుక్కున జారిపోయారట ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి